నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు ఇటికరాళ్ళ సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. జనవరి నెలలో కాలసర్ప దోషం ఉండబోతుంది అంటున్నారు కదా, మరి వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే కాలసర్ప దోషం జనవరి 1వ తారీఖు నుండి 21వ తారీఖు దాకా కూడా కాలసర్ప దోషం పట్టబోతోంది గోచార రీత్యా. అయితే అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి, లేదా ఈ కాలసర్ప దోషం అనేటటువంటి ప్రభావం ఎలా ఉంటుంది? ఇది గోచార రీత్యా అంటే భౌగోళికంగా పడుతున్నటువంటి కాలసర్ప దోషం కాబట్టి ఇది ప్రపంచం మీద ఎక్కువ ఉంటుందా, లేదా మన జాతకాల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా, లేదా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కాలసర్ప దోషం అంటే ఏంటి అంటే కనుక రాహువుకి కేతువుకి ఈ రెండు గ్రహాలకి మయంగా కనుక అన్ని గ్రహాలు వచ్చినట్లయితే దాన్ని కాలసర్ప దోషం అంటారు. ఇది సాధారణంగా గోచార రీత్యా వచ్చే కాలసర్ప దోషం వేరు, మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మన లగ్న కుండలలో ఉండేటటువంటి కాలసర్ప దోషం యొక్క ప్రభావం వేరు. ఇప్పుడు మన జాతకానికి కాదు కాలసర్ప దోషం, మన లగ్న కుండలను బట్టి కాలసర్ప దోషం రావటంలే. ఇప్పుడు ఏమిటి, గోచార రీత్యా కాలసర్ప దోషం రాబోతోంది. అయితే ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి కాలసర్ప దోషం యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే కనుక సాధారణంగా కాలసర్ప దోషం వల్ల ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక గ్రహాల యొక్క శక్తి హీనిస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే కనుక శుభగ్రహాలు ఇచ్చేటటువంటి శుభపరమైనటువంటి ఫలితాలని సరిగ్గా ఇవ్వలేకపోవడం వల్ల, లేదా గ్రహపరమైనటువంటి అనుకూలతను సరిగ్గా లేకపోవడం వల్ల దీని ప్రభావం కాలం మీద ఎక్కువగా పడుతుంది. దీనివల్ల ఈ ప్రపంచం మీద దేశాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం అందరి మీద కూడా ఎక్కువగా పడుతుంది. అంటే ఏ రాశితో సంబంధం లేదు, మేషాది మీనరాశుల దాకా ఉండే అన్ని రాశుల వారికి కూడా ఈ కాలసర్ప దోష ప్రభావం ఉంటుంది. ఆఖరికి మనుషులకే కాదు జంతువులకి, కీటకాలకి, ప్రపంచానికి, ప్రకృతికి కూడా ఉంటుంది అని అర్థం. ఇంచేత ఇప్పుడు పట్టేటటువంటి కాలసర్ప దోషం మొత్తం ఖగోళికంగా పడుతోంది కాబట్టి అంచేత అందరికీ దీని ప్రభావం ఉంటుంది. అయితే ఈ కాలసర్ప దోషం యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే చాలామందికి ఏంటంటే ఏంటండి కొత్త సంవత్సరం మారబోతోంది కదా, 2021 వస్తోంది, ఏదో శుభంగా ఉంటుంది అని అనుకుంటున్నాం మేమందరం కూడా, ఇప్పటిదాకా పట్టిన దరిద్రం పోతుంది అనుకుంటున్నాం, చాలా కష్టాలు పడ్డాం, మళ్ళీ కొత్తగా ఈ కాలసర్ప దోషం అంటున్నారేంటి, 2021 కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ సందర్భంగా ఏదో ఆనందంగా ఉందాం అనుకుంటే మళ్ళీ ఇలాంటి వార్తలేమిటి అని కొంతమందికి పాపం ఆందోళన కలిగినా, అయితే మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకి ఇది కొత్త సంవత్సరం ఏం కాదు, మనకి ఇంకా శారవరినామ సంవత్సరంలోనే ఉన్నాం, ఇంకా ప్లవనామ సంవత్సరం రావాలంటే ఉగాది రావాలి కాబట్టి ఇది కొత్త సంవత్సరంగా భావించకండి. ముఖ్యంగా అలా భావించడం వల్లే ఇలాంటి మానసికపరమైనటువంటి ఆందోళన కలుగుతుంది. అంచేత ఏదో సరదాగా ఆ అందరూ ఇంగ్లీషు సంవత్సరాది ప్రకారంగా ఏదో అన్ని దేశాలు చేసుకుంటాయి కాబట్టి మనం ఏదో చేసుకుంటాం కొత్త సంవత్సరం అనుకుంటాం, కానీ ఈ సంవత్సరంలో జాతకాలకు బలుపు తిప్పేది ఏమి ఉండదు, ప్రపంచకంగా ఏ మార్పులు ఏం జరగవు. మనంతా కూడా ఉగాది ప్రాముఖ్యం, ఉగాది ప్రామాణికం కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ రాబోయే ప్లవనామ సంవత్సరం అయితే మాత్రం చాలా శుభప్రదంగా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా దాన్ని కొత్త సంవత్సరంగా భావించద్దు. అలా భావించారనుకోండి ఏదో 2021 జనవరి వచ్చింది కొత్త సంవత్సరం ఏది, మళ్ళీ బ్యాడ్ న్యూస్ ఏంటి అనే ఫీలింగ్స్ కలుగుతాయి. కాబట్టి అటువంటి భావాలు మాత్రం ముందర పక్కన పెట్టినట్లయితే ఇంకా మనకి పాత సంవత్సరంలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే, అయితే ఈ కాలసర్ప దోషం యొక్క ప్రభావం గతంలో కూడా మనం చూసాం. ఎప్పుడు అంటే మనకి చూడండి నోట్లు రద్దయ్యాయి కదా, అప్పుడు కూడా ఈ కాలసర్ప దోషం ప్రభావం వల్లే ఆ సమయంలోనే ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే అది మనకెంత ఉపయోగపడినా కొంచెం ఇబ్బందులు అయితే పడ్డారు కదా. అలాగే మొన్న వచ్చినటువంటి వ్యాధి కూడా కాలసర్ప దోషంలోనే వచ్చింది. అంటే మళ్ళీ ప్రపంచమంతా కూడా అతలాకుతలు అవ్వడం, మనమందరం కూడా చాలా ఇబ్బంది పడ్డం, అలాగే ఆర్థికంగా చాలా కురుంగిపోవడం, మానసికంగా చాలా కురుంగిపోవడం జరిగింది కదా. అలాగే ఇప్పుడు ఈ రాబోయేటటువంటి ఈ కాలసర్ప దోషం యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఎలాగా అంటే కొన్ని రకాల కారణాలు మీద చూపిస్తుంది. ఏమిటా కారణాలు అంటే కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా తెలుస్తాయి. ఎవరికిది అంటే ముఖ్యంగా ప్రభుత్వాలకి. ఎందుచేతనంటే కనుక ఇది గోచార రీత్యా కాబట్టి ముందర దేశానికి లేదా ఉండేటటువంటి ప్రాంతానికి, ప్రకృతికి కూడా సంబంధం ఉంటుంది కాబట్టి కాలసర్ప దోషం ముఖ్యంగా దాని ప్రభావం వల్ల ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు పడతాయి. దేనికి ఇబ్బంది పడతాయి అంటే కనుక ఆర్థికపరమైనటువంటి సంక్షోభం బాగా ఎదురవుతుంది. సరైన పన్నులు రాక, అలాగే సరైనటువంటి పథకాలు అమలు చేయలేక, లేదా డబ్బులు అప్పులు పుట్టక రకరకాల ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, రకరకాల వ్యవహారాలు, రాజకీయ అనిశ్చితి, అనేక రకాల సమస్యలతోటి తలడిల్లే పరిస్థితులు అయితే మాత్రం
ప్రస్తుతం ఈ పట్టబోయేటటువంటి కాలసర్పదోషం యొక్క ప్రభావం వల్ల ఉంటుంది ఖచ్చితంగా. ముఖ్యంగా ప్రభుత్వాలు బాగా ఇబ్బంది పడతాయి, అది కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి ఆర్థికంగా. రెండవ విశేషం ఏమిటంటే కనుక భూ క్రయవిక్రయాల విషయంలో చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. అంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం, రియల్ ఎస్టేట్ పరంగా సమస్యలు, ఆఖరికి మన దేశానికి ఇతర దేశాలకి మధ్య కూడా ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి వివాదాలు, అలాగే సాధారణంగా భూ వివాదాలు పెరిగే అవకాశాలు ఇవన్నీ కూడా బాగా కనబడతాయి. ఈ రిజిస్ట్రేషన్ పరమైన వ్యవహారాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు, కొంచెం క్లిష్టము, చికాకులు ఎక్కువ పెడతాయని చెప్పచ్చు అందరికీ కూడా. ఆ రకమైన పరిస్థితులు పరిణామాలు అయితే మాత్రం కొంచెం కనపడుతున్నాయి ఈ కాలసర్పదోషం యొక్క ప్రభావం వల్ల. ఇంకా దేని మీద పడుతుంది అయ్యా అంటే ఆరోగ్యం మీద చాలా ఎక్కువగా ప్రభావం పడుతుంది. అంటే ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఈ సెకండ్ వేవ్ వస్తుందా ఇంకొకటా అనేది పక్కన పెడితే ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తే పరిస్థితులు, దానివల్ల మళ్ళా కొంచెం ప్రభుత్వాలు ఇబ్బంది పడే పరిస్థితులు, దానివల్ల మళ్ళా కొంచెం సంక్లిష్టమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా కనపడుతుంది. అనుకున్న రీతిలో ఈ వ్యాక్సిన్లు సక్సెస్ అవ్వకపోవడం, అనుకున్న రీతిలో వ్యాక్సిన్లు అందకపోవడం, ఈ వ్యాక్సినైజేషన్ వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ ప్రభావాలు ఉంటాయి. అలా అని వ్యాక్సిన్ మానేయక్కర్లేదు, కాకపోతే ఏమిటి అంటే కొంచెం అవక తవకలు అయితే మాత్రం ఉంటాయి దీని యొక్క ప్రభావం వల్ల. ఇంకా ఏమిటి అంటే కనుక ప్రభుత్వానికి ప్రజలకి ఈ మధ్య సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వం కూడా కొంచెం ఇంకా కొంచెం ప్రక్షాళనాపరమైనటువంటి నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు, లేదా మనం వింటామని అనుకోలేనటువంటి కొన్ని రకాల ప్రభుత్వ నిర్ణయాలు, లేదా కొన్ని రకాల చాలా విచిత్రమైనటువంటి కొంచెం ఈ చట్టాలని తీసుకొచ్చే అవకాశాలు, ఇవన్నీ కూడా కొంచెం అంటే కఠినతరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పచ్చు. దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఏమండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టే అంత అవకాశం ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుందని కొంతమందికి అనుమానం వస్తుంది. కానీ ఒక్కొక్కసారి వ్యవస్థ మారాలి అంటే కఠినంగానే ఉండాలి. కాబట్టి ఆ రకమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు, దానివల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం ఉంటాయని చెప్పచ్చు. ఈ రకంగా ప్రభుత్వానికి కొంచెం ఎక్కువ ఇబ్బందులును, దానివల్ల కొంచెం ప్రజలకు ఇబ్బందులు కనపడతాయి. రెండోది ఏమిటంటే కనుక ఆహారపు ధాన్యాల రేట్లు పెరగడం ఒకటి, అలాగే కొంచెం ఈ మందులకు సంబంధించినటువంటి రేట్లు పెరగడం ఒకటి, ఆ తర్వాత అన్ని రకాలుగాను కూడా ఏమిటంటే రుణ బాధలు పెరిగే అవకాశాలు బాగా కనపడుతూ ఉంటాయి. చాలా శాతం అప్పులు తీసుకున్న వాళ్ళు కట్టకపోవడం, మొండి బకాయిలు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. అంటే ఇది బ్యాంకులు కూడా దీన్ని దెబ్బ తగులుతుంది అని చెప్పచ్చు. చాలా రకాల బ్యాంకులు ఈ ఆర్థిక సంక్షోభాన్ని కూడా చూస్తాయి ఈ యొక్క కాలంలో. అన్నింటికన్నా ఎక్కువగా పతనం అయ్యేటటువంటిది షేర్ మార్కెట్ వ్యవస్థ. ఈ నెలలో బాగా షేర్ మార్కెట్లు ఇబ్బంది పడతాయి, బంగారం యొక్క రేట్లు బాగా హెచ్చుతగ్గులు కనపడతాయి. అంటే బంగారం వ్యాపారం చేయాలనుకున్న వారికి షేర్ మార్కెట్ వారికి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ నెల అంతా కూడా కొంచెం క్రయ విక్రయాలు మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అంచేత ఎవరన్నా స్థలాలు కానీ భూములు కానీ రకరకాల వ్యవహారాలు, పెద్ద పెద్ద వ్యవహారాలు ఏదైనా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం కనబడుతుంది. అదొక పెద్ద విషయం. అలాగే ప్రయాణాల విషయంలో కూడా చాలా సమస్యలు. ఎవరన్నా సరే విదేశాలు వెళ్ళాలనుకున్నా చాలా క్లిష్టం. ఈ నెలలో ముఖ్యంగా వాయిదా వేసుకోవడం మంచిది. నాకు తెలిసి రాకపోకలు అయితే మాత్రం కొంచెం ఆగుతాయని అనుకుంటున్నాను నేను. ఇంటర్నేషనల్ పరమైనటువంటి ఫ్లైట్లు ఆఫ్ చేసే అవకాశాలు కానీ ఆ రకమైన వ్యవహారాలు కూడా ఉంటాయి. కొంచెం ఒకవేళ కొన్ని దేశాలకు అనుమతి ఉన్నా కూడా చాలా రకాల నియమాలు, కొన్ని రకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. అందుచేత విదేశీ ప్రయత్నాలు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలే కాదు, ప్రయాణాలు, దూర ప్రయాణాలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా కొంచెం ప్రయాణాలు చేసే వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవడం, అనవసరమైన ప్రయాణాలు మానేయడం చాలా మంచిది. ప్రయాణాల పరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి, ధన నష్టం కూడా బాగా కనపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కాలసర్పదోషం యొక్క ప్రభావం ఆరోగ్యం మీద ఆర్థికంగాను వ్యవహారికంగాను ఉండబోతోంది. కాబట్టి దీని ప్రభావం వల్ల కొన్ని రకాల నిత్యావసర సరుకుల రేట్లు పెరగడం, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం, బంగారపు రేట్లు హెచ్చుతగ్గులు అధికమవడం జరగడమే కాకుండా కొంచెం అనుకోని పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు, కొంచెం విపత్తులు కలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెల కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఇంకా కనపడుతున్నాయని చెప్పచ్చు. అయితే గతంలో అంత దారుణమైన పరిస్థితులు వస్తాయా అంటే మాత్రం రావు, అంత భయపడవలసినటువంటి అవసరం లేదు. అయితే ఇది పర్సనల్గా మేషాది మీనరాశుల దాకా ఈ ద్వాదశ రాశుల వారి మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అయ్యా అంటే కనుక ముఖ్యంగా మేషరాశి వారికి అయితే కనుక ఆర్థిక స్థితిగతుల వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు తలెత్తి కొంచెం మళ్ళా కోలుకోవడానికి బాగా కష్టపడేటటువంటి అవసరాలు కొంచెం కనపడుతూ ఉంటాయి. అలాగే మానసిక పరమైనటువంటి కొంచెం వేదన, ఆందోళన మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే వృషభ రాశి వారికి మెంటల్ టెన్షన్లు లేదా పీస్ఫుల్గా ప్రశాంతత లేకపోవడము, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడము, అలాగే ఆర్థికంగా ఏంటంటే కనుక కొంచెం మొండి బకాయిల వేధింపులు, రుణపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి.
ఇక మిథున రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. దాంతోపాటుగా కొంచెం ప్రయాణాల బెడద ఎక్కువగా కనపడుతుంది. కుటుంబంలో చికాకులు కనపడుతున్నాయి మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి దీనివల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటి అంటే కనుక విశేషమైనటువంటి ప్రయాణాలు, విశేషమైనటువంటి ఈ నిద్ర లేకపోవడం కానీ, ఆహారపు పరమైనటువంటి అవకతవకలు కానీ, ఆరోగ్య బెడద కానీ, కుటుంబంలో కలహాలు కానీ కనపడుతున్నాయి మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి కొంచెం చికాకులు. కర్కాటక రాశి వారికి ఏమిటయ్యా అంటే కనుక విపరీతమైనటువంటి ఆందోళన, భయము, భవిష్యత్తు గురించి భీతి, లేదా పెట్టుబడుల విషయంలో వ్యవహారాలు, వ్యాపార సమస్యలు కనపడతాయి. ఇక సింహరాశి వారికి మనోభీతి అధికమవడమే కాకుండా మానసిక ప్రశాంతత తగ్గవడము, తర్వాత నిద్రలేమి, ఆలోచనలు ఎక్కువ అవడము, బ్లడ్ సర్క్యులేషన్ విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇక కన్యారాశి వారికి నడు నొప్పులు కానీ, వెన్నునొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ రావడం కానీ, కీళ్ళ నొప్పులు రావడం కానీ జరిగే అవకాశాలు, ఆరోగ్యపు ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు కనపడుతున్నాయి. ఇక తులారాశి వారికి కొత్త వ్యాపారాలు పెట్టిన వాళ్ళకి కానీ, లేదా వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ కొంచెం అవకతవకలు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో పాటుగా చిన్న చిన్న గొడవలు, లేనిపోయిన సమస్యలు కనపడుతున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి గతంలో దాచుకున్న డబ్బులు కానీ, లేదా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానీ, క్రయ విక్రయాలు కానీ నష్టపరిచే అవకాశాలు, అనుకున్నంత స్థాయిలో ఆదాయం లభించకపోవడము, అంతంత మాత్రమైన వ్యాపారాలు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ధనుసు రాశి వారికి ఆరోగ్య సమస్యలతో పాటుగా ప్రయాణాల్లో ఇబ్బందులు, చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు, అలాగే ఇంట్లో గొడవలు, బయట గొడవలు కనపడుతున్నాయి. ఇక మకర రాశి వారికి కొంచెం ప్రశాంత వాతావరణం లేకపోవడం, మనసులో కొంచెం తొట్టుపాటుతనం, ఆందోళన, అలాగే మనోభీతి అధికమయ్యే పరిస్థితులు బాగా కనపడుతున్నాయి. పెద్దవాళ్ళతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చిన్న చిన్న గొడవలు కనపడుతున్నాయి. ఇష్టమైన వ్యక్తులతో దూరం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈ కాలసర్పదోషం యొక్క ప్రభావం వల్ల దాచుకున్న డబ్బులు కానీ, లేదా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టినా, ఎవరికైనా డబ్బులు అప్పులు ఇచ్చినా, షూరిటీ సంతకాలు పెట్టినా, వడ్డీ వ్యాపారం చేసినా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, ఏదైనా వస్తువు కొనేటప్పుడు కానీ చాలా జాగ్రత్త పడాలి. ఎవరినైనా సరే కొత్త వాళ్ళని నమ్మినట్లయితే మోసపోయే అవకాశాలు కొంచెం కనపడుతున్నాయి. ఇక మీనరాశి వారికి కొంచెం ఆలోచన విషయంలో ఇబ్బందులు, కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, లేదా ఒక నిర్ణయం తీసేసుకుని ఒక తప్పు చేసిన తర్వాత తెలుసుకునే అవకాశాలు, మాట జారడం వల్ల కానీ, మాట తోలడం వల్ల కానీ కొంచెం విభేదాలు, చికాకులు కనపడుతున్నాయి. అలాగే ఎదుటి వ్యక్తిని నమ్మి మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఎదుటి వ్యక్తుల్ని, కొత్త వ్యక్తుల్ని ఎక్కువగా నమ్మడం మంచిది కాదు. డబ్బులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రకంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ కొంచెం ఈ కాలసర్పదోషం యొక్క ప్రభావం వల్ల ఇలాంటి పరిణామాలు అయితే మాత్రం ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే భయము, ఆందోళన చెందవలసినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే రోజు ఇంట్లో దేవతార్చన చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడంతో పాటుగా దత్తాత్రేయ స్వామివారికి సంబంధించినటువంటి దత్త చరిత్రను కనుక పారాయణ చేసుకున్నట్లయితే, నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఈ కాలసర్పదోషం యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఖచ్చితంగా ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ, ఇది కాలసర్పదోషానికి సంబంధించినటువంటి విషయం తప్ప ఏవి ఈ కొత్త సంవత్సరం అని చెప్పేసి ఏమి ఆందోళన పడిపోకలేదు. ఇబ్బందులు ఉంటాయి, తట్టుకుంటే సరిపోతుంది. గతంతో పోల్చుకున్నంత ప్రమాదం అయితే కాదమ్మా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చాలా